అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సి రామకృష్ణ. నేను చిన్నపిల్లల వైద్య నిపుణుని. ప్రజెంట్లీ చిల్డ్రన్స్ క్లినిక్ ఈసీఎల్ క్రాస్ రోడ్స్ దగ్గర కోటక్ మహీంద్రా ఏటీఎం పక్కన నేను నడుపుతున్నాను. చాలామంది తల్లిదండ్రులు మన దగ్గరకు వచ్చేటప్పుడు వాళ్ళ పిల్లల్ని వాళ్ళ పిల్లలు అంటే మన డాక్టర్ దగ్గరకు వచ్చేటప్పుడు మేము అబ్జర్వ్ చేసేది ఏంటంటే పిల్లల చేతిలో ఒక సెల్ ఫోన్ ఉంటుంది. సో మేము తల్లిదండ్రులు నడుతాం ఏంటండి ఇట్లాగా సెల్ ఫోన్ పిల్లలకి మంచిది కాదు కదా, అయినా కానీ మీరు పిల్లలకి ఎందుకు ఇట్లా అలవాటు అయిందంటే చాలా వరకు కారణాలు చెప్తుంటారు. పిల్లలు దానికి అలవాటు పడిపోయారనను, లేకపోతే పిల్లడు సెల్ ఫోన్ లేకపోతే ఏడుస్తున్నాడను, సెల్ ఫోన్ తీసేస్తే వాడు మారం చేస్తున్నాడను, ఇటువంటి రకరకాల క్వశ్చన్స్ అంటే వాళ్ళ సమాధానాలు ఉంటాయన్నమాట పిల్ల తల్లిదండ్రులది. ఈ సెల్ ఫోన్ ఎందుకు మీరు అలవాటు చేశారు అనే పాయింట్ మీద. సో ఇక్కడ మనకి ముఖ్యమైనది ఏంటంటే మళ్ళీ మనము పిల్లల గురించి ఆలోచించినప్పుడు వాళ్ళ వయస్సు బట్టి వాళ్ళ ఆలోచన విధానం బట్టి వాళ్ళకి ఎంతవరకు అవసరం ఉంటుందనే దాన్ని బట్టే సెల్ ఫోన్ అనేది ఒక గ్యాడ్జెట్. ఆ గ్యాడ్జెట్ మనము సరిగ్గా వాడుకుంటేనే దానివల్ల ఉపయోగం ఉంటుంది, సరిగ్గా వాడుకోకపోతే దానివల్ల నష్టాలు చాలా ఉంటాయి. అందువల్ల మనం ఏంటంటే పిల్లల వయసు బట్టి వాళ్ళ ఆలోచన విధానం బట్టి వాళ్ళ మెంటల్ మెచ్యూరిటీ బట్టి దాన్ని బట్టి మనము సెల్ ఫోన్ ఇవ్వాలా వద్దా అనేది తల్లిదండ్రులు గమనించి ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం. ఫస్ట్ చాలామంది పిల్లలకి ఏంటంటే ఇప్పుడు మళ్ళీ మనం ఒక సంవత్సరం లోపల పిల్లలకి అనుకోండి చాలా వరకు ఏం చేస్తుంటారంటే తల్లిదండ్రులు ఫోటోలు తీయటానికని సెల్ఫీ ఫొటోస్ తీస్తూ ఉంటారు. తర్వాత ఏమో పిల్లలకి ఏదైనా ఆహారం పెట్టేటప్పుడు కానీ లేకపోతే పిల్లలు మన మాట వినట్లేదనో పక్కన ఏదో పాటలు పెట్టడానికనో ఏదో విధంగా మనము సెల్ ఫోన్ యూస్ చేస్తారు. మొదట 2 సంవత్సరాలు పిల్లలకి సెల్ ఫోన్ అనేది దగ్గరలోనే రానివద్దండి. దీనికి 2 కారణాలు ఉండి, ఒకటి ఏంటంటే పిల్లల మెదడు ఎదుగుదల ఫస్ట్ 2 ఇయర్స్ చాలా ర్యాపిడ్గా ఉంటుంది, వాళ్ళ గ్రోత్ చాలా ర్యాపిడ్గా ఉంటుంది. సెల్ ఫోన్ అనేది అందరికీ తెలుసు, అది కొంచెం దానివల్ల రేడియేషన్ అనేది వస్తుంది. సో ఎప్పుడైతే మనం మొదటి 2 సంవత్సరాలు పిల్లల మెదడు ఏదైతే ఎదుగుతూ ఉంటుందో ఆ టైంలో మనము ఈ సెల్ ఫోన్ అనేది దగ్గర పెట్టామనుకోండి, ఆ రేడియేషన్ వల్ల మెదడు ఎదుగుదల దెబ్బ తినే అవకాశం ఉంటుంది. ఇది చాలా చాలా గుర్తుపెట్టుకోవాల్సింది ఉంటుంది. ప్రత్యేకంగా స్టడీస్ లేవు కానీ మనం మొదటి 2 సంవత్సరాలు ఏదైతే ఈ మెదడు ఎదుగుదల పిల్లల ఎదుగుదల వస్తుందో ఆ టైంలో ఇవి ఏంటంటే వాటిని హ్యాంపర్ చేస్తాయి, అంటే వాటిని అడ్డుకుంటాయి అన్నమాట, ఎదుగుదలని అడ్డుకుంటాయి కాబట్టి మనము ఉండాలి. సెకండ్ థింగ్ ఏంటంటే పిల్లల నరాలు అవన్నీ డెవలప్ అవుతూ ఉంటాయి. పిల్లలు ఎక్కువసేపు ఆ స్క్రీన్ ప్రెజెన్స్ అంటాం, స్క్రీన్ ఎక్కువ చూడటం వల్ల, టీవీలు ఎక్కువ చూడటం వల్ల, సెల్ ఫోన్ ఎక్కువ చూడటం వల్ల ఆ కంటిన్యూస్గా ఆ లైట్ బ్లూ లైట్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. ఈ ప్రతి గ్యాడ్జెట్ నుంచి మనకి ఎస్పెషల్ ఎనీ స్క్రీన్ బ్లూ లైట్ అనేది ఎక్కువ వస్తుంది. అవన్నీ కూడా ఏంటంటే పిల్లల కళ్ళని వాటి మీద చాలా ప్రభావితం చేస్తూ ఉంటాయి. అందుకని ఏంటంటే మనం వాటి నుంచి ఎంత దూరంగా ఉంచితే అంత మంచిదన్నమాట. అదేవిధంగా పాటలు అవి పెట్టడానికి కూడా సెల్ ఫోన్ పెట్టేసి ఎక్కువ సౌండ్ పెట్టడం, లేకపోతే టీవీ ఎక్కువ సౌండ్ పెట్టి పెట్టడము ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ కూడా ఏంటంటే పిల్లలకి వాళ్ళ నరాలు అవి ఎదుగుదలకి కొంచెం ప్రభావితం చేస్తాయి కాబట్టి వాటిని మొదటి 2 సంవత్సరాలు కంప్లీట్గా దూరం పెట్టడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత పిల్లలకి ఏంటంటే రకరకాల సౌండ్స్ మనం ఏంటంటే మాటల ద్వారా కానీ మన క్లాసికల్ మ్యూజిక్ తోటి మరి ఎక్కువ హడావడి డ్రమ్స్ ఇవన్నీ లేనివి పిల్లలకి నెమ్మదిగా మాటల ద్వారా పాటల ద్వారా చెప్పగలిగితే పిల్లలకి ఏంటంటే ఆ ఎదుగుదల బాగుంటుంది. ప్లస్ ఏంటంటే వాళ్ళకి ఆ మాటలు త్వరగా వస్తాయి, మన మాటల్ని కూడా వాళ్ళు తొందరగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. సో మొదటి 2 సంవత్సరాలు అవాయిడ్ చేయడం ఇంపార్టెంట్. తర్వాత 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు పిల్లలకి ఈ సెల్ ఫోన్ ఇవ్వటం వల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే వాళ్ళు ఏంటంటే బయట పిల్లలతో ఆడుకోరు. అంతవరకు తల్లిదండ్రుల దగ్గర ఉన్న వాళ్ళు బయటకు వెళ్ళి పిల్లలతో ఆడుకోవటానికి ఒక ప్లే గ్రౌండ్కి వెళ్ళి ఆడుకోవటం ఇవన్నీ కూడా తగ్గించేస్తున్నారు. ఇది ఒకటి ఏంటంటే ఈ కరోనా అండ్ ఈ కోవిడ్ టైమ్స్లో పిల్లల్ని అంటే మనం ఇంట్లోనే ఉండాలి అని చెప్పడం వల్ల ఒకటి కారణము. ప్లస్ అది కాకపోయినా మనకేంటంటే పిల్లలకి బయటకి వెళ్ళి ఆడుకునే అవకాశం లేకపోవటం వల్ల ఈ సెల్ ఫోన్కి కానీ టీవీలకు కానీ బాగా అలవాటు పడిపోతున్నారు పిల్లలు. సో ఇట్లాంటివి మనం వీలైనంత వరకు అవాయిడ్ చేయాలండి. ఎప్పుడు కుదిరితే అప్పుడు పిల్లలకి 2 నుంచి 5 సంవత్సరాల వరకు పిల్లల ఎదుగుదల అంటే అప్పుడు వాళ్ళ హైట్ పెరగటం కానీ వాళ్ళ యాక్టివిటీస్ ఫిజికల్ యాక్టివిటీస్ పెరుగుతాయి, అట్లాంటి టైంలో చక్కగా ప్లే గ్రౌండ్కి తీసుకెళ్ళి వాళ్ళతోటి ఆడించటము వాళ్ళతోటి మాట్లాడిస్తూ ఉంటే పిల్లలకి ఎదుగుదల అనేది బాగుంటుంది. సో అందుకనే 2 to 5 ఇయర్స్ కూడా
పిల్లలకి की సెల్ ఫోన్ కానీ టీవీలు కానీ ఇట్లాంటివి అలవాటు చేయకపోవడం అనేది చాలా చాలా ముఖ్యమండి. కొంచెం పెద్ద పిల్లలకి ఏమైతుందంటే 5 ఇయర్స్ తర్వాత ఏమైందంటే పిల్లలకి ఈ కోవిడ్ టైం తోటి ఏమైతంటే ఆన్లైన్ క్లాసెస్ అవేవి చాలా ఎక్కువ వచ్చేసాయి. 5 సంవత్సరాల పిల్లలకి ఇంకా ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇంకా ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ కాలేజెస్ అందరికీ కూడా ఈ ఆన్లైన్ అనే వచ్చేసరికి ఏంటంటే ల్యాప్టాప్ పెట్టుకోవటం కానీ లేకపోతే టాబ్లెట్ కానీ ఫోన్స్ కానీ లేకపోతే టీవీల్లో ఈ ఆన్లైన్ క్లాసెస్ వచ్చేసరికి ఎక్కువసేపు పిల్లలు వాటి మీద దృష్టి పెడుతున్నారు. అవన్నీ కూడా ఏంటంటే పిల్లలకి కొంతవరకు నయమే, దానివల్ల ఉపయోగం ఎంతవరకు ఉంటుంది దానిలో ఉన్న విషయాలు గ్రహించడం వరకు ఉపయోగం ఉంటుంది. కానీ చాలా వరకు పిల్లలు ఏంటంటే ఓన్లీ ఆ క్లాసెస్ అయిపోయిన తర్వాత ఈ యూట్యూబ్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ సినిమాలు చూడటము ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. లేకపోతే కొంతమంది పిల్లలు ఏంటంటే ఈ గేమ్స్ పబ్జి ఇట్లాంటి గేమ్స్ కొన్ని గేమ్స్ ఆడటంతో కొంచెం అడిక్ట్ అయిపోతున్నారు. అంటే దానికి అదొక వ్యసనంలాగా అయిపోతుంది. పిల్లలు అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఏంటంటే బయట వాళ్ళతో ఎక్కువ మాట్లాడకపోవటము వేరే వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వకపోవటం అది చేస్తున్నారు. ఇట్లాంటి పిల్లలకి ఏంటంటే మానసికంగా వాళ్ళకి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. వేరే వాళ్ళ నలుగురు స్నేహితులతో మాట్లాడకపోవటం ఒకటి, నలుగురు స్నేహితులని కలిసి వాళ్ళతోటి ఎంజాయ్ చేయాలి అనే ఉద్దేశం అనేది వాళ్ళకి రాదన్నమాట. వాళ్ళందరికీ వాళ్ళు సొంతంగా ఆత్మన్యూన్యత భావంలాగా వచ్చేస్తుంది. అంటే వాళ్ళకి వాళ్ళే చూసుకుంటూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఎక్కువ తల్లిదండ్రులు వచ్చినా కానీ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినా కానీ పెద్దవాళ్ళు వచ్చినా కానీ మాట్లాడకపోవటం ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే పిల్లలకి వాళ్ళ ఎదుగుదల అంటే వాళ్ళ మాట తీరు కానీ వాళ్ళ ప్రవర్తన కానీ ఇవన్నిటి మీద కొంచెం మార్పులు వస్తూ ఉంటాయి. కాబట్టి సెల్ ఫోన్ కానీ టీవీ గ్యాడ్జెట్స్ ఇట్లాంటివన్నీ కూడా వీలైనంత వరకు పిల్లలకి అవాయిడ్ చేయండి. ఎంతవరకు అవసరమైతే ఆన్లైన్ క్లాస్ ఎంతవరకు అవసరమైతే అంతవరకే చూసి వాళ్ళకి ఉపయోగపడేటట్టు చూడండి. దాంతోపాటు పిల్లలకి ఏంటంటే పుస్తకాలు అవన్నీ కూడా మీరు అలవాటు చేయించాలి. ఎందుకంటే ఎప్పుడైతే మనకు ఆన్లైన్ క్లాస్ వచ్చిన తర్వాత పుస్తకాలు చూడటం కానీ లేకపోతే లైబ్రరీకి వెళ్ళటం కానీ లేకపోతే వార్తాపత్రికలు చదవటం కానీ లేకపోతే రేడియోలో పాటలు వినటం కానీ వార్తలు వినటం కానీ ఇవన్నీ తగ్గిపోయాయి. ఇవన్నీ కూడా చాలా మంచిదండి. అవన్నీ కూడా మీరు ఎంకరేజ్ చేసి టీవీ స్క్రీన్ ప్రెజెన్స్ అంటాము స్క్రీన్ టైం అనేది తగ్గించుకోవటం చాలా చాలా ముఖ్యము. ఇది అందరూ తల్లిదండ్రులు గమనించాల్సిన ప్రార్థన. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకేమన్నా మీకు సలహాలు కావాలనుకుంటే మీరు తప్పకుండా సంప్రదించండి, దాన్ని బట్టి మేము వాటికి చెప్తాము.